ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం యెరూషలేములోని పాత పట్టణంలో ఉన్నాం. దేవాలయానికి వెనక వైపు అంటే పడమర వైపున ఉన్నాం. అక్కడ పసుపుగా ఒక డోమ్ కనబడుతుంది కదా, గతంలో అక్కడే దేవాలయం ఉండేది. అంటే సొలొమోను రాజు మొదటి దేవాలయాన్ని అక్కడే కట్టాడు, తర్వాత రెండవ దేవాలయం కూడా అక్కడే కట్టబడింది. కానీ ఇప్పుడు అక్కడ దేవాలయం లేదు, అక్కడ కనిపించేది డోమ్ ఆఫ్ ద రాక్. ఇప్పుడు మనం చూసేది వెస్టర్న్ వాల్. ఈ వెస్టర్న్ వాల్ కానీ డోమ్ ఆఫ్ ద రాక్ కానీ యెరూషలేములో ఉన్న మోరియా పర్వతం పైనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం కూడా మోరియా పర్వతం పైనే ఉన్నాము. ఈ గోడ వద్ద యూదులు ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ గోడను వెస్టర్న్ వాల్ అని, వెయిలింగ్ వాల్ అని, ఏడుపుల గోడ అని పిలుస్తారు. ఇంతకు ఆ గోడకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఆ గోడను అలా పిలవడానికి గల కారణం ఏమిటి, ఆ గోడను ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయేల్ దేశానికి వచ్చే యాత్రికులు, క్రైస్తవులు, భక్తులు యెరూషలేము వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ గోడను సందర్శించి వెళ్తారు. గతంలో ఎందరో గొప్ప గొప్ప వారు కూడా ఈ గోడ వద్ద దేవుని ప్రార్థించి వెళ్లారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ గోడను సందర్శించి ఈ గోడ వద్ద దేవుని ప్రార్థించి వెళ్లాడు. అసలు ఇంతమంది ఈ గోడ వద్దకు ఎందుకు వెళ్తున్నారు, ఈ గోడ వద్దే దేవుని ఎందుకు ప్రార్థిస్తున్నారు, ఈ గోడ చరిత్ర ఏమిటి, ఈ గోడ వద్ద యూదులు ఏడుస్తూ దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడవలసిందే. యూదులు ఈ గోడ వద్దే దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తారో అనేది ఆశ్చర్యంగా ఉంది కదూ. అలా ఎందుకు ప్రార్థిస్తారో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం యెరూషలేములోని ఆలయ పర్వతంపై ఉన్నాము, అంటే మోరియా పర్వతంపై ఉన్నాము. ఆలయానికి పడమర వైపున ఉన్న గోడ వద్ద ఉన్నాము. మన ఎదురుగా కనబడేది వెస్టర్న్ వాల్. ఇక్కడ చాలామంది జనం కనిపిస్తూ ఉన్నారు కదా, వీరిలో సగం మంది యూదులే ఉంటారు. మిగిలిన వారు ఇక్కడికి వచ్చే క్రైస్తవులు లేదా పర్యాటకులు. ప్రపంచవ్యాప్తంగా యెరూషలేముకు వచ్చే పర్యాటకులు, క్రైస్తవులు, భక్తులు తప్పనిసరిగా ఈ గోడను సందర్శించే వెళతారు. ఇక్కడ ఇస్రాయేల్ మిలిటరీ వారు, పోలీసు వారు తప్పనిసరిగా కాపలా ఉంటారు. అంటే ఇది యూదులకు ఎంత ముఖ్యమైన గోడో అర్థమవుతోంది కదా. ఇది యూదులకు మాత్రమే కాదు క్రైస్తవులకు కూడా చాలా పవిత్రమైన ముఖ్యమైన గోడ. ఇక్కడ పురుషులు ఒకవైపు, స్త్రీలు మరోవైపు దేవుని ప్రార్థించడానికి వీలుగా ఏర్పాటు చేసి ఉంచారు. ఇప్పుడు ఈ గోడను చూస్తూ ఈ గోడ చరిత్ర ఏమిటో, ఈ గోడకు ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఈ గోడను ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో పూర్తిగా తెలుసుకుందాం. ఈ గోడను వెస్టర్న్ వాల్ అని, వెయిలింగ్ వాల్ లేదా కోటెల్ అని కూడా పిలుస్తారు. ఇది ఇస్రాయేల్ దేశంలోని యెరూషలేములో ఉన్న పురాతన సున్నపురాయితో కట్టబడిన గోడ. ఇది జూడాయిజంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ప్రపంచం నలుమూల నుండి వచ్చిన యూదులకు ప్రార్థన మరియు యాత్రాస్థలం. ఇది యేసుప్రభు వారి కాలం నాటి గోడ. ఈ పశ్చిమ గోడ శతాబ్దాలుగా మతపరమైన మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది. ఇది యూదులకు గుర్తింపును ఇచ్చే గోడగా ఉంది. ఈ గోడ ఇప్పటికీ ఇలా ఉంది అంటే వేల సంవత్సరాల క్రితమే యూదులు ఇక్కడ నివసించారని ఖచ్చితమైన రుజువన్నమాట. మరియు ఇది యూదుల వారసత్వానికి ముఖ్యమైన చిహ్నంగా కొనసాగుతోంది. ఈ గోడ 60 అడుగుల ఎత్తు, 160 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉంది. ఈ గోడలో ఉన్న రాళ్ళు ఒక్కోటి 4 లేదా 5 అడుగుల పొడవు ఉన్న సున్నపు రాళ్ళు. దావీదు కాలంలో యెరూషలేం పట్టణం చాలా చిన్నగా ఉండేది. దానికి చుట్టూ గోడ ఈ విధంగా ఉండేది. సొలొమోను రాజు దేవాలయం కట్టినప్పుడు ఈ గోడ ఎంతో పటిష్టంగా ఇక్కడే ఉండేది. తర్వాత బబులోను సామ్రాజ్యపు రాజు నెబుకద్నెజరు మొదటి ఆలయాన్ని పడవేసిన కాలంలో ఈ గోడను కూడా పడవేశాడు. తర్వాత రెండవ ఆలయ కాలంలో ఈ గోడ అంతకుముందు ఉన్న పునాదులపైనే మరలా పునరుద్ధరించబడింది. యేసుప్రభు వారి కాలంలో ఉన్న హేరోదు ఈ గోడను చాలా పటిష్టంగా, బలంగా కట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన కాలంలో ఉన్న హేరోదును మహాహేరోదు అని పిలుస్తారు. అంటే ఇంగ్లీష్లో హేరో ది గ్రేట్ అని పిలుస్తారు. అతను యేసుక్రీస్తు ప్రభువారిని శిశువుగా ఉన్నప్పుడే చంపాలని ప్రయత్నించాడు కదా. అంటే ఆ రోజుల్లో 2 సంవత్సరాలలోపు మగపిల్లలను అతను చంపించాడు కదా. ఆ పిల్లల సమాధులు కూడా ఇప్పటికీ బెత్లెహేములో ఉన్నాయి. ఆ తర్వాత మహాహేరోదు యేసు ప్రభువారు పుట్టిన 4 సంవత్సరాలకు మరణించాడు.
అప్పటికి యేసుప్రభు వారు ఈజిప్టులో బాలుడిగా ఉన్నారు. ఆ మహాహేరోదు చనిపోయాడు అని తెలిసిన తర్వాత దేవదూత చెప్పినప్పుడు వారు మరలా ఇస్రాయేల్ దేశానికి వచ్చి బెత్లెహేముకు వెళ్లకుండా నజరేతుకు వెళ్ళి అక్కడ నివసించసాగారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని నజరేయుడు అని పిలిశారు. ఆనాటి మహాహేరోదు చనిపోయిన తర్వాత అతని కుమారుడు హేరోదు అగ్రిప్ప ఈ గోడను నిర్మించాడు. అంటే యేసుప్రభువారు సువార్త పరిచర్య చేస్తున్న కాలంలో ఈ గోడ ఉంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమన్లు ఎరుషలేమును, ఎరుషలేములోని ఆలయాన్ని పూర్తిగా నాశనం చేసినప్పటికీ ఈ గోడను మాత్రం విడిచిపెట్టేశారు. అలా ఈ గోడను విడిచిపెట్టడానికి ప్రత్యేకమైన ఒక కారణమంటూ ఏమీ లేదు. కానీ అప్పట్లో యెరూషలేం మొత్తాన్ని రోమన్స్ నాశనం చేసేశారు. చివరికి ఈ గోడ మాత్రమే మిగిలింది. ఎలాగూ యెరూషలేం పట్టణం పూర్తిగా నాశనం అయిపోయింది కదా, ఇక ఈ గోడ మాత్రం మిగిలితే ఏమైందిలే, మిగిలిన ఈ గోడ వల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం లేదు అని రోమన్ సైన్యం ఈ గోడను విడిచిపెట్టేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మిగిలి ఉన్న ఏకైక కట్టడం ఇది ఒక్కటే. కాబట్టి ఈ గోడ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పైగా యేసుక్రీస్తు ప్రభువారి కాలం నాటి గోడ ఇది. అందుకే క్రైస్తవులకు ఈ గోడ చాలా ప్రాముఖ్యమైనది. ఈ గోడ ఇక్కడ ఉంది అంటే వేల సంవత్సరాల క్రితం యూదులు ఇక్కడే నివసించారు అని అర్థం. అంటే ఇది యూదులకు ఎంతో ముఖ్యమైన గోడ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోడ యేసుప్రభువారి కాలానికి చెందినది అని రుజువైంది కదా. ఇక్కడ బైబిల్ ఆధారంగా ఒక విషయం చెప్తాను, వినండి. మత్తయి సువార్త 24:1-2 ఇలా వ్రాయబడి ఉంది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చదవబడిన ఈ వాక్యం విన్నారు కదా. అసలు అప్పుడు ఏం జరిగిందంటే, ఒకసారి యేసుప్రభువారు ఈ దేవాలయం వద్ద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు ఇలా అన్నారు, ప్రభువా, ఈ దేవాలయం చూడు ఎంత అందంగా ఉందో, ఇంత అందమైన దేవాలయం ఎక్కడా ఉండదు కదా అని దేవాలయపు వైభవాన్ని పొగిడారు. ఎందుకంటే సొలోమోను రాజు కట్టిన మొదటి దేవాలయాన్ని నెబుకద్నెజరు నాశనం చేశాక రెండవ దేవాలయాన్ని ఎజ్రా నెహెమ్యాలు ప్రారంభించారు. కానీ ఆ రోజుల్లో ఆలయాన్ని పూర్తి చేయడానికి కావలసిన నిధులు లేని కారణంగా ఆలయాన్ని సంపూర్తిగా పూర్తి చేయలేకపోయారు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టే కొన్ని సంవత్సరాల ముందు యూదులను హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ హేరోదు మాత్రమే కాకుండా అతని తర్వాత కూడా అతని వారసులు కూడా హేరోదుగానే పిలువబడ్డారు. కాబట్టి యేసుప్రభువారి కాలంలో యూదులను పరిపాలించిన హేరోదును మహాహేరోదు అని పిలిచేవారు. అప్పటి మహాహేరోదు చాలా కఠినమైనవాడు. చిన్న చిన్న విషయాలకే ప్రజలను ఎంతో కఠినమైన శిక్షలు విధించేవాడు. అందుకే యూదులు మహాహేరోదును అస్సలు గౌరవించేవారు కాదు. మనసులో హేరోదును అసహించుకుంటూ పైకి మాత్రం గౌరవించినట్లు నటించేవారు. ఈ విషయం హేరోదుకు కూడా తెలుసు. కాబట్టి యూదుల అభిమానాన్ని పొందడం కోసం ఆనాటి హేరోదు ఆలయ పర్వత శిఖరం పైన చుట్టూ గోడలను కట్టి ఆలయ మైదాన వైశాల్యాన్ని పెంచాడు. అలాగే ఆలయాన్ని ఎంతో వైభవంగా, అందంగా తుదిమెరుగులు తీర్చిదిద్దాడు. కాబట్టి ఆ రోజుల్లో రెండవ ఆలయం ఎంతో అందంగా కనిపించేది. కాబట్టి ఆనాటి యూదులు మాత్రమే కాకుండా యెరూషలేము చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల ప్రజలు రాజులతో సహా యెరూషలేము దేవాలయ వైభవాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అప్పట్లో రెండవ ఆలయాన్ని హేరోద్ టెంపుల్ అని కూడా పిలిచారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఆలయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి చూపించి ఆలయం యొక్క అందాన్ని, వైభవాన్ని గురించి పొగిడారు. ఆనాటి రెండవ ఆలయాన్ని శిష్యులు పొగుడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు, ఇప్పుడు ఈ దేవాలయం చాలా అందంగా ఉంది అని పొగుడుతున్నారు కదా, భవిష్యత్తులో ఈ దేవాలయం కాదు కదా, దేవాలయము ఉండదు, దాని గోడలు ఉండవు, చివరికి రాతి మీద రాయి కూడా ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆ రోజు చెప్పారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పినట్లుగానే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడవేయబడింది. అంటే క్రీస్తు శకం 69 జులై 1 వెస్పాసియన్ చక్రవర్తిగా ప్రకటించబడినప్పుడు యెరూషలేములో రోమన్ల అధికారాన్ని ఎదిరిస్తూ యూదులు ఇక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి యూదులు తిరుగుబాటును అంతం చేసే బాధ్యతను టైటస్కు అప్పగించారు. టైటస్ యూదుల తిరుగుబాటును అణచివేయాలని ప్రయత్నించాడు కానీ కుదరలేదు. కాబట్టి
క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అతను యెరూషలేము నగరాన్ని మరియు 2వ ఆలయాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అతను యెరూషలేము దేవాలయాన్ని ఎంతగా నాశనం చేశాడు అంటే, చివరకు దేవాలయపు రాళ్ళు ఒక రాతి మీద మరో రాయి కూడా లేకుండా పూర్తిగా పడవేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఎంత ఖచ్చితంగా నెరవేరిందో గమనించారా? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం నాశనం చేయబడిన సమయంలో అనేక మంది యూదులు ఇక్కడ చాలా దారుణంగా చంపబడ్డారు. ఆ సమయంలో మిగిలిన యూదులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు తరలి వెళ్ళిపోయారు. యూదులలో కొందరు మన దేశంలో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పట్టణంలో ఇప్పటికీ యూదులు ఉన్నారు. వేల సంవత్సరాల తర్వాత యూదులు మొదటిసారిగా యెరూషలేము వచ్చినప్పుడు 2వ ఆలయం కాలం నాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకొని, అప్పట్లో ఇక్కడ ఆలయం ఉండేది, ఇప్పుడు మేము ప్రార్థించుకోవడానికి ఆలయమే లేదు అంటూ ఆనాటి జ్ఞాపకంగా ఈ గోడ మాత్రమే మిగిలింది అని ఈ గోడ వద్దే కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించారు. దేవుణ్ణి ప్రార్థించడానికి ఆ ప్రదేశంలో మాకు ఆలయమే లేదని వారు ఎంతో ఏడ్చారు. కాబట్టి ఈ గోడకు ఏడుపుల గోడ అనే పేరు కూడా వచ్చింది. కాలక్రమేణా వారి ప్రార్థనలను విన్నపాలను కాగితాలపై వ్రాసి ఈ గోడ రాళ్ల సందులలో పెట్టేవారు. ఇక్కడ ప్రార్థించిన ప్రార్థనను దేవుడు వింటాడని, కాగితాలపై వారి విన్నపాలను వ్రాసి ఈ గోడ సందులలో పెట్టినప్పుడు ఆ ప్రార్థన విన్నపాలు దేవుని సన్నిధికి తప్పక చేరతాయని ఆ రోజుల్లో యూదులు నమ్మారు. కాలక్రమేణా అది వారికి అలవాటుగా మారిపోయింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, వినండి. గతంలో ఈ విషయాన్ని నేను వీడియోలో చెప్పినప్పుడు గోడ సందులలో కాగితాలు పెట్టమని బైబిల్లో ఎక్కడ వ్రాసి ఉంది, ఈ ఆచారాలు ఈ నమ్మకాలు ఏమిటి అని కామెంట్స్ పెడుతున్నారు. ఆచారాలు నమ్మకాలు క్రైస్తవులవి కావు, అక్కడ ఉన్న యూదులు అలా చేస్తూ ఉన్నారు, ఇది గమనించాలి. కాబట్టి అలాంటి కామెంట్స్ ఎవ్వరూ పెట్టవద్దు. అలాంటి కామెంట్స్కు నేను సమాధానం కూడా చెప్పను. ఎవరైనా ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థించి వారి ప్రార్థన విన్నపాలను ఈ గోడ సందులలో పెట్టేవారు. ఆ ప్రార్థన విన్నపాల కాగితాలను బయటికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్కలతో మాత్రమే బయటకు తీసేవారు. ఎందుకంటే ఇనుప పనిముట్లతో గోడలోని కాగితాలను బయటకు తీస్తే గోడలోని రాళ్ళు పగిలిపోతే గోడ పాడైపోతుందని, చివరికి ఒకరోజు ఆ గోడే ఉండదని, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా కాగితాలను బయటకు తీశారు. బయటికి తీసిన కాగితాలను ఒలీవల కొండపైకి తీసుకుని వెళ్ళి అక్కడే భద్రపరుస్తారు. అంటే ఆ ప్రార్థన విన్నపాల కాగితాలను ఒలీవల కొండపై పాతి పెడతారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వారి ప్రార్థన విన్నపాలను ఆన్లైన్ ద్వారా కూడా పంపవచ్చు. దానికి కొంత డబ్బు చెల్లించాలి, అంటే డాలర్లలో చెల్లించాలి. ఆ విషయం గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు. వారు మన ప్రార్థన విన్నపాలను ప్రింట్ చేసి ఈ గోడ సందులలో పెడతారు. దానికి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా వారి ప్రార్థన విన్నపాలను అనేక మంది ఇక్కడికి పంపుతూ ఉంటారు. నేను ఇస్రాయేల్ దేశం వస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంతమంది వారి ప్రార్థన విన్నపాలను కాగితాలలో వ్రాసి ఇచ్చారు. వాటిని నేను కూడా ఈ గోడ సందులలో పెట్టాను. వెస్ట్రన్ వాల్ అనే ఈ గోడ వద్దకు వచ్చిన యూదులు తప్పనిసరిగా ఒక రకమైన క్యాప్ ధరించి దేవుని ప్రార్థిస్తారు. ఆ క్యాప్ను తిప్ప లేదా యార్ముల్కే అని పిలుస్తారు. యూదులు యార్ముల్కేను తప్పనిసరిగా ధరించాలి అనేది వారి మతపరమైన ఆచారం. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన క్రైస్తవుల కోసం, భక్తుల కోసం లేదా సందర్శకుల కోసం, ఇక్కడికి వచ్చేవారు కూడా ఈ వెస్ట్రన్ వాల్ వద్ద దేవుని ప్రార్థించాలి అనుకుంటే వారు ధరించడానికి కిప్ప లేదా యార్ముల్కే అనే ఆ క్యాప్లను ఇక్కడ ఒక గాజు పెట్టెలో ఉంచుతారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ కిప్పాను తీసుకొని తలపై పెట్టుకొని దేవుని ప్రార్థించవచ్చు. ఈ గోడ వద్ద దేవుని ప్రార్థించాక తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మన వద్ద ఉన్న యార్ముల్కేను తీసుకుని వెళ్ళి మరలా ఆ గాజు పెట్టెలో వేసేయాలి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇదే ఆ గాజు పెట్టే. నేను ముందు గోడ వద్దకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు యార్ముల్కే లేకుండానే ప్రార్థించాను. తర్వాత నాకు ఇక్కడ వారు యార్ముల్కే ధరించి ప్రార్థించాలని చెప్పారు. అప్పుడు నేను మరలా వెనక్కి వెళ్ళి యార్ముల్కేను తీసుకొని నా తలపై పెట్టుకుని వచ్చి దేవుణ్ణి ప్రార్థించాను. నాకు గుర్తుగా ఆ యార్ముల్కేను ఇంటికి తెచ్చుకున్నాను. అది నా వద్ద ఇప్పటికీ భద్రంగా ఉంది. ఒకసారి ఈ గోడ వద్దకు వచ్చాక వెనుకకు తిరిగి వెళ్ళకూడదు అనే ఆచారం ఇంతకు ముందు ఉండేదట. అంటే గోడ వద్దకు ఏ విధంగా వచ్చారో అదే పొజిషన్లో వెనక్కి నడుచుకుంటూ వెళ్ళేవారు. అంటే గోడ వైపుకు వీపు పెట్టేవారు కాదట. యూదులలోని 12 సంవత్సరాలు దాటిన పిల్లలను ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రార్థన చేసి అప్పటి నుండి వారు కూడా తోరా చదవడం మొదలు పెడతారు.
అలాగే యూదులు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మొదటిసారిగా వచ్చి ఈ గోడ వద్ద దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్తారు. ఈ గోడకు ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఈ గోడను ఎవరు కట్టారో ఎప్పుడు కట్టారో పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.